ఒరిగిన వీరుడి చిరిగిన చొక్కాని ఎర్రజెండా తడిసిన నెత్తుటి నీల సాక్షిగా ప్రపంచ వేడుక పెద్దపల్లి వాడల్లో ఎగిరిన ఎర్రజెండా హనుమంతుడిపేటలో డిసిఎంఏ సాధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇల్లు కూల్చేసి రోడ్డుపైన పడేస్తారా అటువైపు స్థలం ఉన్న మా ఇళ్ళపై బుల్డోజర్ ఎందుకంటున్న చందపల్లి వాసులు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబవుతున్న పెద్దపల్లి ఈద్గా ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ చెలో వరంగల్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీధర్ బాబు రాహుల్ గాంధీ సభను జయప్రదం చేయాలని రైతులకు విజ్ఞప్తి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న గౌడ సంఘం నాయకులు సత్కరించిన దేవస్థానం మాజీ చైర్మన్ కోట రాజబాబు జూలపల్లి మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు మత సామరస్యాన్ని సోదర భావాన్ని పెంచుతాయి పెద్దపల్లి పట్టణంలోని సిరి ఫంక్షన్ హాల్లో ఘనంగా గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల వార్షికోత్సవ వేడుకలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే పాఠశాలను స్థాపించామంటున్న గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ ఆలరించిన విద్యార్థుల నృత్యాలు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ను ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ విద్యాశాఖ సమగ్ర సమాచారం వెబ్సైట్ లో ఉంటుందన్న కలెక్టర్ జూలపల్లి మండలం పెద్దాపూర్లో మేడే ఉత్సవాలు కార్మిక దినోత్సవంలో పాల్గొన్న జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు టార్పాలిన్ కవర్లు పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కిట్స్ అందజేసిన సొసైటీ అధ్యక్షులు రాజగోపాల్